ప్రస్తుత రాజకీయాలను మీరు చూస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండే. ఎట్లా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, కబ్జాలకు పాల్పడ్డారని. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో 300 కోట్లు అక్రమాలు జరిగినాయి ఆయన మైనింగ్లో, 300 కోట్లు కట్టాలి ప్రభుత్వానికి, ఇది ప్రజల సొమ్ము అని చెప్పి ఈ ప్రభుత్వమే చెప్పింది. ఎట్లా చూస్తారు ఓవరాల్గా ఈ విషయాన్ని? ఇప్పుడు గతంలో ఒక నెల కిందేమో ఈయన మన రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడే పార్టీలకు వెళ్తున్నాడు అనేటటువంటి బయట పుకార్లు బాగా వచ్చినాయి. దాని తర్వాత ఈయన ఏం చేసిండు, జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సంగారెడ్డిలో ఒక మీటింగ్ పెట్టి సచ్చే వరకు మేము పార్టీలు ఉంటాం, ఎలా టీఆర్ఎస్ పార్టీలే ఉంటాం, మాకు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఒకసారి మేము మాట్లాడడానికి వెళ్ళినాము. మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా స్పందించి మాకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతాడు అని చెప్పేసి బల్లగుద్ది చెప్పారు మీరు. ఇలా మీరు పోవాల్సినటువంటి అవసరం ఏమిటికి వచ్చింది కాంగ్రెస్లో? ప్రజల కోసం పోయినామో, ప్రజల ఆకాంక్ష మేరకు పోయినామని అంటున్నారు నిన్న మీరు. ప్రజల ఆకాంక్ష మేరకు అయితే 100,000 మంది జనాభా ఏదైతే ఉన్నదో మన పడంచెరు నియోజకవర్గంలో, 100,000 పై చిలుకు ఓట్లు ఈయనకి వేసారు. వాళ్ళతోటి ఒక బహిరంగ సభ పెడితే ఎంతమంది వచ్చారు? ఆ బహిరంగ సభలో నేను కలన కాంగ్రెస్ పార్టీలో మీకోసం పోతున్నాను ఎంతమందికి అడిగాను, మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మీటింగ్ ఎన్ని పెట్టినాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రతిపక్ష హోదాలో ఉండి మేము ప్రతిపక్షం కొట్లాడతామని మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. మిమ్మల్ని మా పార్టీలోకి తీసుకోము, మేము ప్రతిపక్షంలోనే మిమ్మల్ని ఉంచుతాము, మీరు ఆన్నే ఉంటారు, మేము మీన్నే ఉంటామని మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఈయల్ల రేవంత్ రెడ్డి గారు ప్రజా పార్టీ, మరి ప్రజా పరిపాలన జరుగుతున్నటువంటి పార్టీ అన్నాం. ఈడీ నోటీసులు వచ్చినాయి, వాళ్ళు మైనింగ్ కేసులో అక్రమ కేసులలో కేసులు ఎదుర్కొంటున్నారు ఇయ్యల్ల. మళ్ళీ అటువంటి వ్యక్తిని ప్రజా పార్టీ పరిపాలన పార్టీలోకి మీరు ఏ విధంగా చేర్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు మాట్లాడితే ఏమంటున్నారు, ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారనే కారణంతో మేము ఇలా ఎమ్మెల్యేలని తీసుకుంటున్నాం అన్నట్టు. ఎమ్మెల్యేలను తీసుకుంటున్నావా, కొనుక్కుంటున్నావా, అమ్ముడుపోతున్నావా తర్వాత విషయం. పార్టీని కూలగొడతామని కేసీఆర్ గారు మాట్లాడడం కారణంగా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాము అని చెప్తున్నాను. అంటే మీ పార్టీ అంతవిక కేసీఆర్ ఒక మాట బహిరంగంగా మేము మీ పార్టీని కూలగొడతాం అనగానే మేము పార్టీలకు జాయిన్ చేసుకుంటున్న ఎమ్మెల్యేలు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతవిక. మీరేమన్నారు, గతంలో ఎంపీ ఎలక్షన్లల్లో పటాన్చెరుకు వచ్చారు. పటాన్చెరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారే ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తామని అన్నారు. మీ పార్టీ నుంచి ఆల్రెడీ మీ క్యాండిడేట్ ఉండగా ఈయనని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రజా పరిపాలనలో అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నాయకులను తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రజా పార్టీ పరిపాలన జరిగిస్తున్నారు. ప్రజా పార్టీ పరిపాలన అంటే ప్రజలకు అనుకూలంగా సానుకూలంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తులను తీసుకుంటే తప్పు లేదన్న. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం కాదు, అక్కడ ఆల్రెడీ మైనింగ్లో కేసులు అయినాయి, ఈడీ నోటీసులు ఇచ్చింది. అటువంటి వ్యక్తిని తీసుకోవడానికి కారణం ఏదో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత అది, ప్రజా వనరులను దోచిండి ఇవాళ. నా ఇప్పుడు పబ్లిక్లు ఏమొస్తుందంటే తన ఆస్తులను కాపాడుకోవడానికి పోయిండు అని అంటున్నాడు. పబ్లిక్ ఏదైతే మీరు అంటున్నారో తన ఆస్తులను, అవి తన ఆస్తులు కాదు, మీ ఆస్తులు, ప్రజల ఆస్తి ఇవాళ. ప్రజా వనరులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ప్రజల కోసం ఖర్చు పెట్టాలంటే ఎప్పుడు ఖర్చు పెడతారంటే జనాభా ప్రాతిపదికన జనాభా పెరిగినప్పుడు స్కూల్ కోసమో, హాస్టళ్ళ కోసమో, ప్రజలకు సంబంధించినటువంటి సంఘాల కోసమో, కమ్యూనిటీల కోసమో, కమ్యూనిటీ హాల్స్ కోసమో, దేనికోసమో ఆ ప్రజా వనరులు, ఆ జాగాలు అయితే ఏమై ఉంటాయో అవి తీసుకుంటుంది ప్రభుత్వం, ఇస్తుంది ప్రజలకు. మరి అటువంటి ప్రజా వనరులను ఇలా ధ్వంసం చేసి, నాశనం చేసి, ఇష్టానుసారంగా డబ్బు సంపాదించి, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతోటి ఆ డబ్బును కాపాడుకోవడానికి ఇలా పార్టీలో పోయిండు అని చెప్పేసి ప్రజలు అంటారు. అది చాలా తప్పది. ఆ ఆస్తులు మీ, అటువంటి వ్యక్తులు పార్టీలోకి పోయినప్పుడు, ఒక పార్టీ తీసుకున్నప్పుడు వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఎంతైనా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ప్రజా పరిపాలనల పార్టీని ఇలా మీరు నమ్ముతారో వ్యతిరేకిస్తారో అది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ప్రజా పార్టీ పరిపాలన సాగిస్తున్నాం. 2/3 వంతు 26 మంది ఎమ్మెల్యేలని తన పార్టీలో విలీనం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, సిఎల్పీని విలీనం చేసుకున్నది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని టీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నది, అది చాలా తప్పు అని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పినాం. ఎవరైనా అట్లా ఎమ్మెల్యేలు జాయిన్ అయితే రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పినాం.
మళ్ళీ ఇలా కొట్టి చంపుడు అని చెప్పి ప్రజలకు చెప్పినటువంటి నువ్వు ఇలా రాళ్లతోటి మమ్మల్ని కొట్టుమంటావా, నువ్వు కొడతావా, నువ్వు రాళ్లతోటి కొట్టినావా, పులదండది స్వాగతం చేసినావా, ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకట, ఇదా మీ ప్రజాపరిపాలన? నిరుద్యోగులు రోడ్ల మీద బైఠాయించి రియాలా? వాళ్ళ గురించి మాట్లాడు, చర్చలు జరపాల్సినటువంటి సమయం తీరిక లేదు అక్కడ. వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళకు 2-3 రోజులు అయితే డిఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ వాయిదా వేయమని అడుగుతున్నావు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం ఉద్యోగాలు పెంచమని అడుగుతున్నారు. వాటి మీద చర్చలు జరపాల్సినటువంటి ముఖ్యమంత్రి రోజుకొకరిని జాయిన్ చేసుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి. అంటే అధికార పార్టీలో ఉంటే ఎక్కువ నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా సీఎంతోనో లేకపోతే ప్రభుత్వ అధికారులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది, ప్రోటోకాల్ వివాదాలు ఉండవు అని చెప్పి మైపాల్ రెడ్డి గారు చెప్తున్నమాట. అభివృద్ధి కోసమే, ప్రజా సంక్షేమం కోసమే నేను అధికార పార్టీలోకి వెళ్తూ ఉన్నాను అని నిన్న ఆయన బయటలో చెప్తున్నమాట. అయితే అభివృద్ధి కోసం నిధులు తేవడం కోసం పోతున్నామంట, ఏం అభివృద్ధి కోసం మాట్లాడినావు, ఆయన దగ్గర ఏం హామీలు తీసుకున్నావు అని ఒక రిపోర్టర్ అడిగిండా. దాని మీద సమాధానం అభివృద్ధి అని చెప్పినాం కదా, అభివృద్ధి అని చెప్పేసి వచ్చిండు. నీకు ఒకవేళ అభివృద్ధే కావాలి అని అనుకుంటే 100,000 మంది ఓట్లేసి నిన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టారు. అసెంబ్లీలో ఒక స్పీకర్ ఉంటాడు, అసెంబ్లీలో అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్ష హోదాలో నువ్వు ఉన్నావు. నీకేమైనా సమస్యలు వచ్చినప్పుడు, అభివృద్ధి పరంగా నిధులు రానప్పుడు కొట్లాడడానికి నేను అసెంబ్లీలో తీసుకుపోయి కూర్చోబెడితే నువ్వు అసెంబ్లీలో కొట్లాడాల్సింది పోయి బయటకు వచ్చి నేను అభివృద్ధి కోసం పోయినా అంటావు. సరే, నువ్వు అభివృద్ధి ఏం అభివృద్ధి అన్న కనీసం చెప్పాలి కదా, ఏం అభివృద్ధి కోసం పోయినావు? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇంత నిధులు అనేటువంటివి కేటాయిస్తుంది. మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం, గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీల కోసము ప్రతి సంవత్సరం ఇంత బడ్జెట్ అని చెప్పేసి ప్రభుత్వం కేటాయిస్తూ ఉంటుంది. సరే, అభివృద్ధి కోసం అంటే ఏం అభివృద్ధి అనేది చెప్పలేవు. నీకు ఒకవేళ అభివృద్ధి కావాలి, నిధులు కావాలంటే ఒకవేళ ఈ ప్రభుత్వం నీకు ఇవ్వకపోయి ఉంటే నువ్వు అసెంబ్లీలో కొట్లాడు, ప్రశ్నించు, కొట్లాడి తీసుకురా. ఒక ఎమ్మెల్యేవు కదా, కామన్ మ్యాన్ అయితే కావు కదా. నీకు అసెంబ్లీలో పోవడానికి నీకు అర్హత ఉన్నది, నీకు గెలిపించి ఒక పాస్ ఇచ్చి పంపించిన మళ్ళకు కొట్లాడనలా, కొట్లాడి నిధులు తీసుకుంటారా? అభివృద్ధి అంటున్నావు. ఇదే అభివృద్ధి గురించి నెల కింద రేవంత్ రెడ్డి గారికి నడిచినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మాకు అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఇస్తానని చెప్పింది నువ్వే. నిధులు ఇస్తాను చెప్పిన తర్వాత కూడా నీ కాంగ్రెస్లోకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గతంలో కలిసినప్పుడు ఏమన్నాడని చెప్పినావు, మీరే చెప్పారు అభివృద్ధి కావడానికి నిధులు కావడానికి అన్ని ఇస్తా అన్నాడు, అన్ని మాట్లాడాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి కలవాల్సినటువంటి బాధ్యత మాది, మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు అని చెప్పేసి 2 నెలల కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నువ్వే చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు, అభివృద్ధి జరగడం కోసము నిధుల కోసం పోయినా అంటున్నావు. అసెంబ్లీ ఉన్నది నిధుల కోసం, అయితే సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ఉన్నది. అలా ఒకవేళ నిజంగా అభివృద్ధి అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలకు మేము ముందుంటాము, మేము సహకరిస్తాం, ప్రజల కోసం ఏమైనా చేస్తాం అని చెప్పేసి మాట్లాడినని మీరే చెప్పారు. కాబట్టి ఇలా ఎవరిది తప్పు, ఎవరిది నిజము, ఎవరిది ఒప్పు అనేటటువంటి విషయం కూడా ప్రజలు తెలుసుకోవాలి. పార్టీల పైన ప్రజలు అభిమానాన్ని పెంచుకుంటే మీకోసం ఎలా పార్టీలు పనిచేస్తలేవు. మీకోసం పనిచేసేటటువంటి వ్యక్తులు, డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటికీ కారు, సామాన్యమైనటువంటి వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు పనిచేస్తారు. ఇలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు సహకరించుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. పార్టీల పైన ఇలా పోలీస్ స్టేషన్ పోతే సరైనటువంటి కుర్చీ ఉండదు, ఎంఆర్ ఆఫీస్ పోతే చెప్పులు అరిగేదాకా తిరగాలి. ఇలా నువ్వు పార్టీ కొట్టేయాలని 10 రోజుల నుంచి ఆలోచిస్తున్నావు, మళ్ళీ నీకు ఏదైనా పని చేయాలని ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాయి? ఈ ప్రజాప్రతినిధులు ఆలోచిస్తావు, నువ్వు 10 రోజుల నుంచే ఏ పార్టీ కొట్టేయాలని ఆలోచిస్తున్నావు. నీకు ఏడ పోయినా మర్యాద లేదు, ఏ ఆఫీసులలో పోయినా. గవర్నమెంటు హాస్పిటల్ పోయినప్పటికీ కూడా నీకు సరైనటువంటి వైద్యం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళు సరిపోయినప్పుడు, ప్రైవేట్ స్కూళ్ళకు పోయినప్పుడు నీ ఫీజు గురించి మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు, ఇన్ని పనుల గురించి మీ గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల కోసము, ఈ పార్టీల కోసము ఎలక్షన్లు వస్తున్నాయనంటే లాస్ట్ 10 రోజుల నుంచి ఏ పార్టీకి ఓటేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు? ఏ లెక్కలు ఆలోచిస్తున్నావు? ఇవాళ ప్రజలు మారాలి ఇక్కడ. ఎందుకు వేయాలి నువ్వు ఒక పార్టీకి ఓటు? ఎందుకు వేయాలి? పార్టీలో కాకుండా వ్యక్తులు లేరా ఇంకా? అన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి మంచి చేస్తలేనప్పుడు ఆ వ్యక్తికి ఏదని నేను చెప్తున్నా. మీకోసం ఈ పార్టీలు ఏ పని చేస్తలేవు. ఎక్కడ పోయినా మీకు అమర్యాదగానే ప్రవర్తన జరుగుతుంది. కాబట్టి పార్టీల పైన అభిమానం పెంచుకోకండి. మాలాంటి వ్యక్తులు ముందుకొచ్చి కొట్లాడుతున్నప్పుడు కనీసం సహకరించండి. సహకరిస్తే మేము ఇంకా ముందుకెళ్తాం, మీకోసం పనిచేస్తాం. ఉన్నోడు ఉన్నోడి కోసం పాకులాడతాడు, లేనోడు లేనోడి కోసమే పాకులాడతాడు అనేది సామెత, అది వాస్తవమే అని మీరే పెద్దలు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మేము చెప్తున్నాం. మాకు సహకరించండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పెద్దగా ప్రతిపక్షం లేనట్టే అని అనుకోవచ్చు. సరే, బీజేపీ పార్టీ ఉంది, ఆ బీజేపీలో కూడా అరకురగానే ఉన్నారు లీడర్లు, వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ ఈరోజు పెద్దగా లేనట్టు కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు ఓవరాల్గా?
గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? ప్రతిపక్ష హోదా లేకుండానే సిఎల్పి విలీనం చేసుకుంటామని చెప్పి చెప్తుంది. ప్రతిపక్షం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన ఉంటుంది. ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రశ్నించేటటువంటి హక్కు వీళ్ళకు ఉంటుంది. అప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిపక్షం లేనట్లే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రతిపక్షం లేనట్లే అప్పుడు జిల్లాకు పెద్ద మనిషి ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి. పెద్ద మనిషి అంటే మీకు తెలుసు, మనకు తెలుసు, ఇక పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరు తెలుసు. ఆనాడు పెద్ద మనిషి అదే పార్టీలో ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ జిల్లాకు పెద్ద మనిషి. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నిసార్లు కొట్లాడినాం టీఆర్ఎస్ పార్టీ మీద. అక్రమ మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ అది చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే వాళ్ళు అక్రమంగా తవ్వుతున్నారు. అధికారులు ఏం చేయాలి? ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులు. అధికారులు విఫలమైనప్పుడు ప్రభుత్వ స్థలాలు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ ఏరియాలో ఉంటారు. మళ్ళీ ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు అప్పుడు అక్రమంగా వీళ్ళు మైనింగ్ అక్రమంగా ఏదైతే జాగా ఉందో దాన్ని స్వాధీనం చేసుకొని మైనింగ్ చేస్తూ ఉంటే ఆ రోజు మీరు ఎక్కడ పోయారు? ఏం కొట్లాడారు? ఆ రోజు ఎందుకు మీరు అధికారులకు ఫిర్యాదు ఇవ్వలేరు? ఒకవేళ ఫిర్యాదు ఇచ్చినా తీసుకోలేరు అని అనుకుంటే మీది రాజకీయ పార్టీ, ప్రజా పార్టీ, మీది మీకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. నా అట్లాంటి వ్యక్తి పోయి ఒక స్కూల్ మీద కంప్లైంట్ చేస్తే సోకాజ్ నోటీసులు వచ్చినాయి. గతంలో డిప్యూటీ సీఎం మీరు. మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేరు దీని మీద? ఆ రోజు మీరు మాట్లాడనటువంటి కారణంగా, దాని మీద ఇయ్యనటువంటి ఫిర్యాదుల కారణంగా ఇవాళ తప్పులు చేసింది ఎవరయ్యా అంటే ఎమ్మెల్యే సార్. ఆ రోజు తప్పుని చెయ్యనియకుండా మీరు అడ్డుపడి ఉంటే ఇవాళ అయినా తప్పు చేయకపోతుండే. ఆ తప్పు చేయడానికి కారణం మూలయ్యారు ఇవాళ మీ ప్రతిపక్షమే అయింది. ఆ రోజు ప్రతిపక్ష హోదా వాళ్ళు కరెక్టు చేయలేరు. ఉన్నప్పటికీ కూడా ఉన్న 10 మంది ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా కరెక్టు చేయలేరు. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా చేస్తుంది అని అంటే చెయ్యది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు దించేస్తున్నారు ఇక్కడ. అందులో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు నిరుద్యోగులను రోడ్ల మీద నిలబెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు నిరుద్యోగులను రోడ్ల మీద నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రైతు బంధు ఇచ్చారు, వీళ్ళు రైతు బంధు ఇవ్వలేరు. ఇప్పుడు ఏమంటుంది? రైతు రుణమాఫీ ఇస్తున్నామని అంటాడు. రైతు రుణమాఫీకి బడ్జెట్ తక్కువ పడుతుందా? రైతు బంధుకు బడ్జెట్ ఎక్కువ పడుతుందా? అంటే రైతు రుణమాఫీకి తక్కువ బడ్జెట్ పడుతుంది. కాబట్టి రైతు రుణమాఫీకి వెళ్ళిపోయాడు. గెలిచిన గెలిచిన వన్ మంత్లో మొత్తం అన్ని క్లియర్ చేస్తామన్నారు. ఇప్పటిదాకా లేదు. ఇగో ఇవాళ ఇస్తాం, ఇవాళ కమిటీ చేసినాం, ఇవాళ చర్చలు చేసినాం, ఆగస్ట్ 15 కల్లా ఇస్తాం. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లో. సర్పంచ్ ఎలక్షన్ల కారణంగా వీటిని వాయిదా వేస్తున్నామని కూడా అనవచ్చు. మన ఎంపీ ఎలక్షన్లలో వాయిదా వేస్తున్నాం అని అన్నారు. రేపు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అంటారు. సర్పంచ్ ఎలక్షన్ పట్టాల్సి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉంటుందో స్టేట్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో టైంకు కావు. కార్పొరేట్ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇవి టైంకు కావు. తాజా మాజీలుగానే ఉంటారు వీళ్ళు. సంవత్సరం ఉన్నారు, గతంలో 2 సంవత్సరాలు కూడా ఉన్నారు తాజా మాజీలు సర్పంచ్. కాంగ్రెస్ పార్టీ పక్క కమర్షియల్ పార్టీ, ప్రజాపార్టీ కానీ కాదు. పైసలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆ పార్టీలు ఉంటారు. పైసలు లేనటువంటి వ్యక్తులకు ఆ పార్టీలో చోటు ఉండదు. పక్క కమర్షియల్ పార్టీ అంటే 40 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఉంటే ఢిల్లీకి పోవచ్చు. రూపాయి లేనటువంటి సామాన్య కార్యకర్త గాంధీ భవన్ కూడా ఓడాలి. అపాయింట్మెంట్ ఉండదు, కలవడు, ఫోటో కూడా దిగనుకుంటుంది. పక్క కమర్షియల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని ఎలా ఏదో మంచి చేస్తారనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు విఫలమయ్యారు. ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. రేవంత్ రెడ్డి గారి మాటలు ఆకర్షణీయంగా ఉండే ఆ పాటలు ఏవైతే ఉంటాయో, మనిషి వస్తుంటే ఏంటో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చూసి ఓట్లేసుడు బంద్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 40 మందిని చూసి ఓట్లేసుడు బంద్ చేసుకోండి. 40 రూపాయలు ఇచ్చిండు, 100 రూపాయలు చందాలు ఇచ్చిండని చెప్పేసి చూసి ఓట్లేసుకోండి బంద్ చేయండి. 100 జనాభాకు గాను 1 లక్ష రూపాయలు చందా ఏం పనిచేయదు? 100 మందికి ఏం చేస్తే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది? ఆ విధంగా ఉండాలి పరిపాలన. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లను, ఆ కాన్వాయ్లను చూసి వాళ్ళు ఆకర్షితులై ఓట్లేస్తున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలలో నిజం ఉందని నమ్మి ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గెలిపిస్తున్నటువంటి స్టూడెంట్స్, ఓఈ స్టూడెంట్స్, నిరుద్యోగులే పార్టీలకు మంచిగా పరిపాలన ఇవ్వకపోతే గద్దె దించి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిచ్చారు. దానికి న్యాయం చేయండి ఏమని ఉంటే పక్క కమర్షియల్ పార్టీ అని చెప్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ.